దశరథ బట్టలు తెచ్చుకున్నావురా? ఏ సార్ కష్టం, మా ఊరు పైసలు ఇస్తే ఒకవేళ ఇస్తే పోయి అగ్గోకి తెచ్చుకుంటా పండుగ వరకు. మరి నువ్వు తెచ్చుకున్నావురా దశరథ బట్టలు? నేను మొన్ననే తెచ్చుకున్నారా? అరే పోరాళ్ళు ఇట్రారా. తంగిడు చామంతి పువ్వు బంతి పువ్వు కట్ల పువ్వు అన్ని తెద్దామన్నా. అవన్నీ తెస్తే ఆకాశాలు మునిసిపోతారన్నా. రేపు మబ్బులే సంచులు పట్టుకొని రారి మరి. సరే అన్న. అరే నేను పోతున్నాను, నాకు బాగా ఆకలితుంది. సరే. అరే రేపు పొద్దుగాల జర అల్లారం పెట్టుకొని లేవురి 5 గంటలకి. లేస్తామన్నా. సరేనా లడ్డు అన్న. విక్యాడికి లేదురా, విక్యాన్ని ఉండవామా అన్న. అరే విక్కి ఎటు పోతున్నావురా? పాల ప్యాకెట్ లేని పోతున్నా. రేపు మబ్బుల పువ్వు పోతున్నా మొత్తం ఆరా. వస్తానా? మీరు పోతున్నా నేను రానా? సరే 5 గంటలకు లేవు మరి. సరే. అవరా లడ్డు, ఆ షేన్ మనది కాదురా. అలా కంది షేన్ ఉంది, మక్క షేన్ ఉంది, అటు వద్దురా. అన్న మక్క కంకులు చెప్తున్నా, మా కందికాయలు చెప్తున్నా, మా అన్న పువ్వుకు వచ్చినాం పువ్వు చెంపుదాం కదా అన్న. అరే ఎందుకు కొడుకుంటుర్రా, దుర్గేదాత షేన్లు ఉన్నాయట, పోయి తెంపుకొచ్చుకుందాం పారి. అరే వచ్చిందిరా, షేన్ వచ్చింది. సంచులు జబ్బకేసుకోరి, సంచులు నిండంగానే ఇంటుకోవాలి. పోరాడేందిరా గట్లా అన్నాడు. వాడు ఎప్పుడు వచ్చిండు అన్న? మనతో వస్తా అని గట్లా అనుకున్నాడు అన్న. మీరు వచ్చిరాయే? వచ్చినాం. ఇట్లా అన్నా ఏంద్రా మళ్ళా ఉందని అన్న. అయితే లేవు గీళ్ళంది గీడుకొచ్చిందు. మాకంటే ముందే వచ్చిరా మీరు? అవి వీళ్ళకన్నా జల్దీ నింపాలి, నడుర్రా. వీళ్ళు సంచులు కట్టుకుని వచ్చి పువ్వు ఎంపుతారంటవా అక్క? ఇంటికాడ పని చెప్తానే చెయ్యరు, ఈడేస్తారా? అవునక్క, సంచులు పట్టుకొని వచ్చి స్టైల్ గా వచ్చి మళ్ళీ ఇంటికే పోతారు అక్క. ఇటు పువ్వే లేదు, లడ్డు గాంధి కొద్దిగా బాగానే ఉంది. మన నీకు అంతలేదు కదరా, అందుకే నేను చెంపుకుంటున్నా. ఆటు పోయి చెంపుకోపో. అంటే నన్నే గట్టుకోమంటుంది, నేను గట్టిపోయి బాగా నింపుకుంటాను. అరే లడ్డు అందుకు బాగా పెద్ద పువ్వు ఉంది కదరా, పోయి తెంపుతా. లడ్డు నేను ఇక్కడ తెంపుకుంటాను, నువ్వు గట్టిపోయి తెంపుకోపు. ఇప్పటికే మా అజయ్ అన్న వచ్చిండు, ఇప్పుడమ్మా నువ్వు వచ్చినావు. పొరగాలని చూసి ఆటాడుతుర్రా అన్న. నాకు పువ్వు తెంపితావా లేదా? తెంపితా అని ఫస్ట్ అయితే నువ్వు అటు పో. అన్నవాళ్ళతో రావద్దు, అన్నవాళ్ళతో వస్తే పువ్వు తెంపనెత్తలేరు. చిన్నప్పటి నుంచి దువ్వెన పడదామని చూస్తున్నా గానీ ఒక్కడ దొరకలే. ఈ షేన్లు ఇప్పుడు వస్తాం. ఏంద్రా గిట్ల మధ్యలో వచ్చినా? ఏమైందన్న? ఊరికొచ్చి గట్లకు దీనన్న ముడ్డు తిరిగింది. అవ్వా అయ్యో, అట్లెందుకు ఊరికొచ్చినా అన్న? గడ పాము గిట్ల ఉందా ఏమన్నా? ఏం లేదురా, గద్దుపోయిన వాట నీకు ఊరికొచ్చిన. గద్దుపోయిన గురించి ఊరికొస్తావా అన్న? ఏ చిన్నప్పటి నుంచి ఎప్పుడు పట్టలేరు అయ్యాలి, వర్తాన్ని ఫిక్స్ అయినా. గడికోతనేమో అజయ్ అన్నదేం పనియలే, మళ్ళీ గీడికి వచ్చినాక అక్షకన్నదేం పనియలే, మళ్ళీ గీడికి వచ్చినాక నువ్వు దెంపనియాలి. ఏందన్న నన్ను పువ్వు దెంపనిస్తారా అన్న? ఇక నన్ను
సరే తీరా తెంపుకో అన్న, నేను అందరికన్నా ముందు ఎక్కువ తెంపుకుంటా, నేను ఎక్కువ తెంపుకుంటా అందరికన్నా. అరే సంచి నిండింది, పో మారా. పోంపా. వే చిన్నో. ఆ జన్నా. పో మారా. ఆ పోం లడ్డు గాడు గానుంటాడా నీకు? నాకు కనిపించలేరా? సంచి చేసుకొని ముందడు వే తెంపుకుంటా అన్నాడు. ఇటు రాలే. అయ్యా రాలే మరి. లేడాడా. లడ్డు. 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 అరే లడ్డు. అబ్బే వెక్కకి. అరే పన్నడ ఏందిల్ల. లడ్డు. యా లేడు. అంకుల్ ఇటు ఒక బుడ్డ పోరాడు వచ్చిండా సన్ చేసుకొని. ఇంత ముందు ఇక్కడ వచ్చిండు, నేను నీళ్ళు ఇస్తే తాగిండు. మా ఇల్లు ఇటే అని అటు వెళ్ళిపోతుంది. మరి అట అటు వెళ్ళిపోయింది వాళ్ళు. మా ఇల్లు అటే అని వెళ్ళిపోయింది. భయపడ భయపడ. ఏడికేనవరా? మేము ఇద్దరు కాదరా పిచ్చోడా. పువ్వు ఆమా అని చేసిన సరేపాయిగా. అరే మేము దిద్దుగా లాస్ట్ కి. సరే పాయ్ ఇద్దాం పాకుండా. అవును ఏమేమి తెచ్చుకుంటారు? మేము బజ్జీలు తెస్తున్నా. నేనేమో మా కగ్గాలు తెచ్చినా. నేనేమో మలీజ ముద్దలు తెస్తున్నా. నాడు